శరీరమంతా బూడిద రాసుకుని మనుషుల పుర్రెలను చేతపట్టుకుని తిరుగుతూ మృతదేహాలను తింటూ గంజాయి తాగుతూ శ్మశానాల్లో నగ్నంగా సంచరిస్తుంటారు. అయితే మగ అఘోరాలు ఉన్నట్టే ఆడ అఘోరాలు కూడా ఉంటారు. మరి ఆడ అఘోరాలు ఎక్కడ ఉంటారు, వారు అఘోరాలుగా మారాలంటే ఏం చేస్తారనే విషయాలను గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. హిమాలయ ప్రాంతాల్లో అఘోరాలు ఎక్కువగా జీవిస్తుంటారని చెబుతుంటారు. అఘోరా అంటే భయం లేనివారు అని అర్థం. ఎలాంటి వాతావరణ పరిస్థితులను తట్టుకుని జీవించేవారు చాలా కఠినంగా ఉంటారు. ఆహారం లేకున్నా చాలా రోజుల వరకు అలాగే ధ్యాన ముద్రలో ఉండగలుగుతారు. వీరిని వీరు శివుడి యొక్క ప్రతిరూపాలుగా భావిస్తుంటారు. అందుకే శ్మశానంలోనే తిరుగుతూ కాలిన శవాల మధ్యలో బ్రతుకుతూ శవం మాంసం తింటూ ఉంటారు. ఇక్కడ ఆడ అఘోరాల విషయానికి వస్తే, ఆడవారు అఘోరాలుగా మారాలంటే నియమాలు చాలా కఠినంగా ఉంటాయట. వీరు అఘోరాలుగా మారడానికి ముందు 6 సంవత్సరాల పాటు మగవాసన అనేది తగలకుండా కఠిక బ్రహ్మచర్యం చేయాలి. ఇలా 6 సంవత్సరాలు కఠిక బ్రహ్మచర్యం పాటించగలిగితే వారు జీవితాంతం బ్రహ్మచర్యం పాటించగలరని భావించారు. సన్యాసి ఆచార్య మండలేశ్వర్ నిర్ణయించి వారికి సన్యాసమిస్తారు. సాధారణంగా బ్రతికి ఉన్నవారు చనిపోయిన వారికి పిండ ప్రదానం చేస్తుంటారు. కానీ వీరు అఘోరాలుగా మారాలంటే బ్రతికి ఉండగానే వారికి వారే పిండ ప్రదానం చేసుకోవాలి. ఇక రక్త సంబంధాలు అనేవి అసలు ఉండకూడదు. సన్యాసినిగా మారిన రోజే వీరు కొత్తగా మళ్లీ ఆ రోజే జన్మించినట్లుగా భావించాలి. మగవారికి సమానంగా పూజా కార్యక్రమాలు చేస్తుండాలి. అఘోరాలు దత్తాత్రేయ స్వామిని ఆది గురువుగా భావిస్తారు. ఇక మొదటిసారిగా బాబా కినారాం అనే సాధువు అఘోరాగా మారాడని చెబుతారు. ఆయన దాదాపు 150 సంవత్సరాలు బ్రతికే ఉన్నాడని చెబుతారు. ఈయనకి దత్తాత్రేయుడు దర్శనమిచ్చి మోక్షాన్ని ప్రసాదించాడని చెబుతారు. మగ అఘోరాలు సాయంకాలం దత్తాత్రేయ స్వామికి పూజలు చేస్తారు. ఆడ సాధువులు సాయంత్ర సమయాలలో దత్తాత్రేయ స్వామి తల్లి అయిన సతీ అనసూయాదేవిని ఎక్కువగా పూజిస్తుంటారు. వీరు ఆ దైవాన్ని మోక్షాన్ని ప్రసాదించాలంటూ వేడుకుంటారు తప్ప వీరు ఎలాంటి కోరికలు కోరరు. మహిళ అఘోరాలు మగ అఘోరాల మాదిరిగా నిడంబరంగా ఉండకుండా కాషాయ వస్త్రాన్ని ధరిస్తారు. వీరు చనిపోతే వారి బంధువులకు అప్పగించారు. ఎందుకంటే అఘోరాలుగా మారే ముందే వీరు తమకి తాము పిండ ప్రదానం చేసుకుంటారు. కావున చనిపోయిన తరువాత వీరి శవాన్ని నదిలో కాని చెరువులో కాని వేస్తారు. విదేశాల నుండి కూడా కొందరు కాశీ వంటి ప్రాంతాలకు వచ్చి ఆడ సాధువులుగా మారుతుంటారు. ఇక ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి జరిగే కుంభమేళకు అఘోరాలు ఎక్కువ సంఖ్యలో వస్తుంటారు. వీరు ఇంతమంది కుంభమేళ దగ్గరికి ఒకే సమయంలో ఎలా వస్తారు, ఎక్కడ నుండి వస్తారు, తిరిగి ఎలా వెళ్ళిపోతారనే విషయాలను ఇప్పటికీ ఎవరికీ అంతుపట్టడం లేదని చెబుతారు. అయితే అఘోరాలు ఎక్కువగా ఉత్తర భారతదేశంలోని కాశీ, వారణాసి, పశ్చిమ బెంగాల్, హిమాలయాల్లో, హిమాచల్ ప్రదేశ్ వంటి ప్రాంతాల్లో వీరు ఎక్కువగా నివసిస్తారని చెబుతారు. అంతుచిక్కని రహస్యాలు, మరెన్నో మనకి తెలియని పురాతన కట్టడాలు, వాటి వెనక దాగిన నిజాలు, పూర్వీకుల ఆచారాలు, మరెన్నో మూఢ విశ్వాసాలు, ఇలా కాలగర్భంలో కలిసిపోతున్న రహస్యాల కొరకు సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి ఛానల్.